స్థానభ్రంశం చేయటం బహుశా ప్రపంచ రాజకీయాల్లో ఇదే మొదటిసారేమో. అంతేకాకుండా ప్రముఖ బీసీ నాయకులు కొలుసు పార్థసారథి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే పెనమలూరు ఎమ్మెల్యే గారు, వారి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సమకాలీకులు. రాజశేఖర రెడ్డి గారు 78లో ఎమ్మెల్యే. రెడ్డయ్య యాదవ్ గారు, వీళ్ళ ఫాదర్ కూడా 78లో ఎమ్మెల్యే, తర్వాత ప్రముఖ స్థానం ఎంపీగా కూడా గెలిచారు. కానీ పార్థసారథి గారు కూడా అంత సీనియర్ ఎమ్మెల్యే. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదేంటి, వీరికి లేనిదేంటి? కేవలం బీసీ అనే కదా, యాదవులు అనే కదా మీరు భేదిస్తున్నారు. వారు ఏమన్నారు, నియోజకవర్గంలో మంచి పలుకుబడి నాకుంది, ప్రజల ఆశీస్సులు నాకున్నాయి, కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద నమ్మకం లేదని ఎన్నికల ముందు చాలా మనసులో ఉన్నా కానీ పైకి మాత్రం కొంచెం అనగలిగారు. పార్థసారథి గారు, మీరు నాకు వ్యక్తిగత పరిచయం కూడా ఉంది, మీకెందుకు మంత్రి పదవి ఇవ్వట్లేదో, ఎందుకు మీకు ఎమ్మెల్యే పదవి కూడా ఇప్పుడు ఇవ్వనని చెప్పారో మీకు స్పష్టంగా తెలుసు. నేను ఒకటి చెప్తున్నాను, మీ తాత తండ్రుల దగ్గర నుంచి వచ్చిన విజయవాడలో ఒక మంచి ఆస్తి మెయిన్ సెంటర్లో ఉంది, అది రాసివ్వమని అడిగినట్టుగా మీరు నిరాకరించినట్టుగా సబ్జెక్టు కరెక్షన్ మాకు సమాచారం. దయచేసి మీ ప్రాపర్టీ మీరు ఉంచుకోండి, తాతల నాటి ప్రాపర్టీ రాసియాల్సిన అవసరం ఎవరికి లేదు, కనిపెట్టుకొని ఉండండి. అదే మీకు ఆస్తి, అదే మీకు ప్రజల ఆస్తి. ప్రజల ఆశీస్సులు మీకున్నంతకాలం ఎవ్వరేం చేయలేరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పులివెందులో గెలవట్లేదు, మీరేంది సార్, మీకేంది ఆయన టికెట్ ఇచ్చేది, మీరు ఎక్కడ నిలబడ్డా గెలుస్తారు? అలాగే వంశీకృష్ణ యాదవ్ గారు, వీరిని కూడా బీసీ కాబట్టి వేధించినంత పనిచేశారు, అనరాని మాటలు అన్నారు, పార్టీలోంచి వెళ్ళగొట్టారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, వారిల్లు జనసేన పార్టీలో చేరారు కూడా, మంచి పార్టీలో చేరారు సార్, ఈసారి డెఫినెట్గా ఎమ్మెల్యే అవుతారు. మంత్రి వేణుగోపాలకృష్ణ గారు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన విధానం TV5 ఎండగట్టింది. ఇది బడుగు బలహీన వర్గాలకు వైసీపీ ఇస్తున్న విలువ. ఎవరుంటారు మీ పార్టీలో, ఎందుకుంటారు మీ పార్టీలో, ఎందుకు పోటీ చేస్తారు? మీ ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాను రెక్కలు విరిగిపోయాయి, ఫ్యాన్ తిరగడం లేదు, ఫ్యాన్ కరెంట్ ఎప్పుడో ప్రజలు తీసేశారు, మీరు బిల్లు కూడా కట్టట్లేదు, మరొక్కసారి ప్రజలు డిపాజిట్లు కూడా రానివ్వట్లేదు. నేను ఒక విషయం చెప్తాను, ఋషికొండ మీద ఒక పెద్ద భవంతి కట్టాలి, 500 కోట్ల రూపాయలు కట్టాలి, ఒక రాజమహల్ కట్టాలి, ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని గౌరవనీయ భారతీ రెడ్డి గారు కోరిన మీదట అంచెలంచెలుగా ఒకేసారి కట్టేశారు. అంచెలంచెలుగా కాదు, ఒకేసారి కట్టేశారు. ఋషికొండను గుండు కొట్టించారు, మరి గ్రీన్ మ్యాట్ వేశారు, అన్యాయం చేశారు, మరి కట్టలేదా? మరి భారతీ రెడ్డి గారి కోరిక ఒక 5% ఓట్లను మీకు పోగొట్టింది. అంత లగ్జరియస్ హౌస్ అవసరమా? పేద ప్రజలకేమో 1 సెంట్లో ఇల్లా, మీకేమో 500 కోట్లతో ఇల్లా, నవ్విపోదురుగాక, నాకేంటనే కదా. మరి మేడం గారిని ఏం చేద్దాం చెప్పండి. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, గౌరవనీయ విజయసాయిరెడ్డి గారు, వీళ్ళ వల్ల కదా పార్టీ నష్టపోతోంది, వీళ్ళ ల్యాండ్ కబ్జాల వల్ల కదా పార్టీ నష్టపోతోంది, వీళ్ళ నడవడిక కదా ప్రజలకు నష్టం అవుతోంది, వీళ్ళు మాట దురుసుతనం, లెక్కలేనితనం, అహంకారపూరిత వైఖరి బీసీలని ఎస్సీల్ని మీ పార్టీకి దూరం చేసింది సార్. బీసీల మీద ఎస్సీల మీదగా చర్యలు తీసుకోవాల్సింది మీరు, వీరు 5 గురి మీద, కానీ ఎప్పటికీ మీరు చర్య తీసుకోరు. ఎవరి వల్ల పార్టీ నష్టపోయిందో, ఎవరి వల్ల పార్టీ పలచబడిందో, ఎవరి వల్ల ప్రజలకు దూరం అయ్యారో వాళ్ళని మాత్రం మీ చుట్టూ ఉంచుకుంటున్నారు. ఎలిజా గారు ఏం చేశారు సార్, చింతలపూడి మంచి ఎమ్మెల్యే, ఆయనకు మీరిచ్చిన పవర్స్ ఏంటి, ఆయన మీరిచ్చిన హక్కులేంటి, ఏం చేశారని చెప్పి వాళ్ళకి అక్కడ వ్యతిరేకత వచ్చింది చెప్పండి. మీరు చేసే పనుల వల్లే వారికి వ్యతిరేకత వచ్చింది. వారిని తీసుకెళ్లి అమలాపురం ఎంపీగా పోటీ చేయమని అన్నారు, అదేం టికెట్ ఇచ్చే రకం కాదు. ఎంతమందిని వేధిస్తున్నారు సార్, ఎంతమందిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు సార్. ఇవాళ విడుదల రజనీ గారు, మరి ఎందుకు మంత్రి పదవి ఇచ్చారు, ఎందుకు చిలకలూరుపేటలో ఆమె ఓడిపోతున్నారు, ఎందుకు చిలకలూరుపేటలో డిపాజిట్ రాకుండా పోతున్నారు, ఏం చేశారు మేడం గారు? మరి ఒకవేళ మేడం గారు అవినీతి అక్రమాలు చేస్తే, మరి చిలకలూరుపేటలో అవినీతి అక్రమాలు చేశారని తీసేస్తే గుంటూరు వెస్ట్లో దోచుకోమని చెప్తున్నారా మీరు? అలాగే రోజా గారికి సీట్ లేదని ముందు చెప్పారు, చక్రపాణ రెడ్డి గారికి ఇస్తామని చెప్పారు. రోజా గారు చెప్పారు, అన్ని విషయాలు బయట పెడతా, మీ ఇంటి గుట్టు బయట పెడతా, అన్ని విషయాలు బయట పెడతా అని రోజా గారు ఎప్పుడైతే బెదిరించారో వెంటనే వారికి సీట్ ఇస్తా అని చెప్పారు.
అంబటి రాంబాబు గారికి కూడా ఇప్పుడే సీట్ కన్ఫర్మ్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో, ఎలా సంపాదించారో, ఎలా కోర్టులకు వెళ్ళారో, ఎలా సిబిఐ కేసులున్నాయో, ఎలా ఈడీ కేసులున్నాయో, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిన ఎవరిని కూడా కదిలించట్లేదు. అమాయకులు ఉంటారు కదా, బీసీలు ఎస్సీలు ఉంటారు కదా, వాళ్లకు మాత్రం స్థానభ్రంశం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎలా మాట్లాడారండి, వంగ గీత గారిని పక్కన పెట్టుకొని ఏం మాట్లాడారు? మరి వారికి మాత్రం సీట్ కంటిన్యూ అవుతుంది. కానీ మంచి పని ఏంటంటే వల్లభనేని వంశీ గారికి, కొడాలి నాని గారికి, బలరాం గారికి, అలాగే మద్దాలి గిరి గారికి టికెట్లు లేవు, టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేశారు. బయటకు చెప్పట్లేదు, అయిపోయింది. ఇది మంచి పని జరిగింది. తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అనరాని మాటలని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, బూతులు మాట్లాడి, చివరికి బీ ఫామ్ కూడా లేకుండా అయిపోయింది. ఇలాగే జరగాలి రాజకీయాల్లో, ఇది చాలా శుభ పరిణామం కూడా. అలాగే తమ్మినేని సీతారాం గారికి, ధర్మాన ప్రసాదరావు గారికి, కృష్ణదాస్ గారికి, ఇంకో నలుగురు ఐదు రుణాలు ఇలా మాట్లాడిన వాళ్ళు, వాళ్ళకు కూడా బీ ఫామ్ ఇవ్వకండి, ఇవ్వకండి. రాజకీయాల్లో శుభ పరిణామం ఇది. ఇచ్చిన వాళ్ళు గెలవరనుకోండి, అది వేరే విషయం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నమ్ముకున్నారు? వ్యూహం సినిమా దర్శకుడు గౌరవనీయ రామ్ గోపాల్ వర్మ గారిని నమ్ముకున్నాడు. ఆయన ఒక్కడే గెలిపిస్తాడు, ఆయన ఒక్కడే అధికారంలోకి తెస్తాడని నమ్మాడు. డ్యామిట్, వ్యూహం అడ్డం తిరిగింది. రామ్ గోపాల్ వర్మ గారు మిమ్మల్ని గెలిపించడం ఏంటి సార్? అలాగే రామ్ గోపాల్ వర్మ గారు మీద మేము మాట్లాడినది మేము సమర్థించట్లేదు, మేమేం సమర్థించట్లేదు. కానీ ఒక ఎస్సీ, ఒక దళిత నాయకుడు కొలిక్పూడి శ్రీనివాసరావు గారు, ఒక మంచి మాదిగ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, ఐఏఎస్ అకాడమీ పెట్టుకొని ఆయన బ్రతుకు తెరవేదో ఆయన బతుకుతున్నాడు. అమరావతిలో మీరు చేసిన అన్యాయానికి, మీరు కన్నీరు పెట్టించిన విధానానికి బాధపడి అన్నీ వదిలేసి అమరావతి ఉద్యమాన్ని నెత్తికెక్కించుకున్న ఒక గొప్ప వ్యక్తి. కేవలం మాదిగ కమ్యూనిటీ అని ఫిజికల్ అపీరెన్స్ మీద కూడా మీరు మాట్లాడుతున్నారు కదా, ఇదే మరి మీ దాంట్లో కూడా మీ నేను పేర్లు అన్నను, మీరందరూ తెల్లగా ఉన్నారా, మీరందరూ బాగున్నారా? వైఎస్ రాజారెడ్డి గారు ఇల్లీగల్ ఇత్తనాలు అమెరికాలో ఒకటి ఉంది డాక్టరు, అలాగే ఇంగ్లాండ్లో ఒకటి ఉంది, అందరూ అలా ఉండమంటారా, అలా ఉండమంటారా? మంచిది కాదు కదా. ఒక మాదిగ నాయకుణ్ణి కించపరుస్తూ వీడియోలు చేయటం, చింతామణి లాంటి వాళ్ళు దాన్ని ప్రసారం చేయటం, ఇదే పద్ధతి, తప్పు. అందుకే ఎస్సీలు మీకు దూరం అయ్యారు. అలాగే బరెలక్క ఏం చేసిందండి మిమ్మల్ని? బరెలక్క స్వతహాగా ఒక ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకొని ఉద్యోగం రాకపోతే ఓ నాలుగు బర్రెలు కొనుక్కొని ఆధునిక యువతి అయి కూడా అలా బర్రెలు కాసుకొని బతకటం, అది మంచి సాంప్రదాయమే కదా, చింతామణి కన్నా అది మంచిదే కదా. ఎందుకు గౌరవించరు మీరు, ఎందుకు గౌరవించరు? మార్నింగ్ లేచి పోర్న్ వీడియోలు చూస్తాను అన్న గౌరవనీయ రామ్ గోపాల్ వర్మ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారే, వీరు మీకు మహనీయులు అయిపోయారా? తల్లికి చెల్లికి ఏ స్త్రీకి తేడా తెలవదని చెప్పిన రామ్ గోపాల్ వర్మ గారు మీకు మహనీయుడయ్యారా? బరెలక్క మీకు తప్పు కనిపిస్తోందా? ఒక ఎస్సీ మహిళనే కదా, ఒక ఎస్సీ మహిళ కాబట్టి ఆమెను అవమానిస్తున్నారు మీరు. అదే నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి పార్టీ ముఖ్య నాయకులు రామ్ గోపాల్ వర్మ గారు కానీ, లేదా వారు పెంచి పోషించే పేటీఎం విశ్లేషకులు కానీ, వీళ్ళంతా కూడా ఎస్సీలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బీసీలను అయితే ఇక లెక్కే లేదు. వాళ్ళ కొలుసు పార్థసారథి గారు, దయచేసి మీరు బాధపడకండి సార్, ఆ వీడియో చూసి నేను చాలా బాధపడ్డాను. మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, మంచి నడవడిక ఉంది, మంచి నేర్పరితనం ఉంది, ఈ పార్టీ కాకపోతే రాజకీయాలు లేవా? బాధపడకండి సార్, బీసీలని అవమానించే ఈ పార్టీకి బీసీలతో ఓట్లు వేయించకండి, అదొక్కటి సరిపోద్ది వీళ్ళకి. ఇది స్థూలంగా ఏ రోజు చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇట్నే ఉంటారు, మిగతా నాయకులు ఇట్నే ఉంటారు, వాళ్ళు డబ్బులిచ్చి పెంచి పోషిస్తున్న పేటీఎం బ్యాచ్లు కూడా ఇట్నే ఉంటాయి. మనకి రజనీ గారు ప్రముఖ న్యాయ